వచ్చేసి మనకు బెల్లంకొండ రైల్వే స్టేషన్ చూసుకోవచ్చు. చాలా చిన్నది, చాలా చిన్నది, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ సైడ్ మనకు కొండలు వ్యూ పాయింట్ ఉంది. చాలా నడికుడ జంక్షన్లో అయితే ఉన్నాం. మార్నింగ్ 9:00, 9:10కి ఎక్కితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 12:00. ఇది ట్రైన్ వేసుకొని పోవాలి, ఇంటికి పోయి ఆడుకోవాలి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఈస్ ట్రావెల్ వ్లాగర్స్ అనమాట. సో ఈరోజు అయితే మన ట్రావెలింగ్ అయితే గుంటూరు టు సికింద్రాబాద్ అయితే వెళ్తున్నాం. సో మనం ప్రజెంట్ అయితే గుంటూరు రైల్వే స్టేషన్లో ఉన్నాం. మీకు గుంటూరు రైల్వే స్టేషన్ కూడా మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూపిస్తాయి. ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు ఉన్నాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో తెలుసుగా ట్రావెల్ వ్లాగర్స్. ఇక్కడ మనకు పక్కన కాఫీ ఎక్స్ప్రెస్ అని ఇంకొకటి, మళ్ళీ రైల్ రెస్టారెంట్ అని మనకు రైల్వే స్టేషన్ లెఫ్ట్ సైడే పడ్డది. సో బాగుంటుంది అక్కడ ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో టిఫిన్ పెడతారంట. మధ్యాహ్నం ఈవినింగ్ టైంలో మనకు రెస్టారెంట్ అంటే బిర్యానీస్ అలాంటివి ఉంటాయి. సో ఒకసారి ట్రై చేయండి వాళ్ళ కొత్త వాళ్ళు వచ్చి ఉంటే. సో పక్కనే ఉంటుంది మనకు రైల్వే స్టేషన్, టర్నల్ 1 టర్నల్ రాగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట. సో మీకు ఒకసారి మళ్ళీ రేర్ కెమెరాతో మీకు మళ్ళీ చూపిస్తా. వీడియో స్టార్ట్ చేసినప్పుడు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకేం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసినాం. మన ట్రైన్ వచ్చేసి 9:00 ఉంది అనమాట. మన ట్రైన్ వచ్చేసి 9:00 ఉంది. అంతవరకు ఏం చేస్తాం అని చెప్పేసి ఇప్పుడే బయట అక్కడ ఫేస్ వాష్ చేసుకొని ఇప్పుడే టిఫిన్ చేసి అయితే వచ్చేసిన నేను. అక్కడ నేను కూడా అక్కడనే టిఫిన్ చేసిన, రైల్ రెస్టారెంట్ పక్కనే టిఫిన్ చేసేసి ఇప్పుడే వచ్చేసిన మనం వ్లాగ్ చేసుకోవడానికి అని చెప్పేసి. మీకు రేర్ కెమెరాతో చూపిస్తాను ఇక్కడ స్కిప్ చేసుకున్నా. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇది ట్రైన్ ఉంది కదా, ఇది వచ్చేసి రైల్ రెస్టారెంట్ అంటారు దీన్ని. సో కొత్తగా పడింది అనమాట, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇంకా రైల్ కోచ్ రెస్టారెంట్, 24/7 అని పెట్టారు పేరు. సో ఇక్కడ వచ్చి కాఫీ ఎక్స్ప్రెస్, ఇక్కడ కాఫీ ఎక్స్ప్రెస్ దగ్గర మనం టిఫిన్ చేసింది. ఇక్కడైతే టిఫిన్స్ పెడుతున్నారు మధ్యాహ్నం టైంలో, ఈవినింగ్ టైంలో మనకు బిర్యానీస్ అలాంటివి ప్రొవైడింగ్ ఉంటుంది అనమాట. నుంచి ఎంటర్ కాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఎంక్వైరీ కౌంటర్ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఎంక్వైరీ కౌంటర్ అనమాట. సో ముందుకెళ్ళి మనం మళ్ళీ ముందుకెళ్ళి ఇటు సైడ్ రైట్కి తిరిగితే సీదా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి సీదా టికెట్ కౌంటర్ అనమాట. అక్కడ వచ్చేసి టికెట్స్ ఇస్తారు. టికెట్ తీసుకున్న తర్వాత మనం ప్లాట్ఫామ్ 1కి వచ్చింది, ప్లాట్ఫామ్ 5కి వచ్చింది అనుకో ట్రైన్. సో మనం అయితే మనకు అందరిలాగా పైనుంచి ఉంటుంది టర్మినల్, కింది నుంచి కూడా ఉంటుంది అనమాట. సో మనకి ఇది వచ్చేసి గుంటూరులో వచ్చేసి మన కింది నుంచి ఉంటుంది అనమాట. సో ఇలా కిందికి వెళ్ళిపోయి మళ్ళీ రైట్ సైడ్ తీసుకొని మనకు ఏ ప్లాట్ఫామ్ అయితే ఆ ప్లాట్ఫామ్ మీకు అయితే వెళ్ళిపోవాలి. ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి. వాళ్ళు ఉంటే లిఫ్ట్ కూడా ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది లోపలైతే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ కనిపిస్తుంది కదా ప్లాట్ఫామ్ 2 & 3 అంట, ఇది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లాట్ఫామ్ 2 & 3. ఇటు పైకి ఎక్కితే, ఇటు పైకి ఎక్కినా అదే, అక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ 4 & 5, అటు పైకి ఎక్కిన ఇటు పైకి, అటు లాస్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ 6 అనమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట మనకైతే గుంటూరు రైల్వే స్టేషన్లో. నేనైతే ఇప్పుడే గుంటూరు జంక్షన్ దగ్గర రీచ్ అయింది. సో అందరైతే చాలా భయపడ్డారు, సీట్స్ దొరకు అని ఒకటే ఉరికి ఎక్కుతున్నారు. సో నేను కూడా అలాగే వచ్చేసిన. సడన్లీ మనకైతే ట్రైన్ అంతా కూడా ఖాళీ అయిపోయింది, ఎందుకంటే మనకు 8 జనరల్ బోగీస్ ఉన్నాయి, మొత్తం 8 జనరల్ బోగీస్ ఉన్నాయి కాబట్టి మనకు ఈజీగా సీట్ అనేది దొరికింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఖాళీనే ఉంది సీట్స్ అన్నీ. సో నా ముంగల కూడా ఇంకా ఖాళీగానే ఉన్నాయి. సీట్స్కి అయితే ఏం బాధ లేదు రేపల్ ఎక్స్ప్రెస్లో అయితే. సో ట్రైన్ స్టార్ట్ అయినాకనే మనకు చూసుకోవచ్చు సత్యనపల్లి రైల్వే స్టేషన్ అయితే ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఏంటంటే నేను మన ఈ వీడియో థంబ్నెయిల్ ఎడిటింగ్లో పడి మొత్తం మర్చిపోయినా, అట్లనే ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా. సడన్గా కూర్చున్నసరికి మన సత్యనపల్లి
రైల్వే స్టేషన్ కూడా రీచ్ అయిపోయినాం ఆల్రెడీ. సో ఇప్పుడు కూడా ఇంతసేపు బయటకు వెళ్ళినా, సత్యనపై రాకముందుకు లొకేషన్స్ ఉంటాయో మీకు చూపిద్దాం అని బయటకు వెళ్ళినా అప్పుడు ఒక్క లొకేషన్ కూడా కనిపించలేదు. సో ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకోవడానికి అయినా వెళ్ళినా ఆటోమేటిక్గా రైల్వే స్టేషన్ అనే వచ్చింది. అందుకని చెప్పేసి ఫేస్ క్లీన్ చేసుకో అంటే ఫేస్ తుడుచుకోకుండా కూడా అప్పుడే వీడియో వేయాల్సి వస్తుంది అన్నమాట. వెరైటీ బాగుందిగా. ఈ ట్రైన్ వేసుకోపోవాలి, ఇంటిపోయి ఆడుకోవాలి. ఈ ట్రైన్ అయితే మనకు 10 స్టేషన్ల ఆగుద్ది. మన గుంటూరు నుంచి మొదలు పెడితే మనం సికింద్రాబాద్ పోయేంత వరకు 10 స్టేషన్లు అయితే ఆగుద్ది. సో ఫస్ట్ స్టేషన్ వచ్చేసి సత్తెనపల్లి, సెకండ్ వచ్చేసి బెల్లంకొండ, థర్డ్ వచ్చేసి నడిగుడ జంక్షన్, ఫోర్త్ మిర్యాలగూడ, అట్లా అలా మిర్యాలగూడ తర్వాత నల్గొండ, నల్గొండ తర్వాత మళ్ళా బీబీ నగర్, మౌలాలి, చర్లపల్లి, ఇలా ఆగుకుంటూ 10 స్టేషన్లు ఆగుకుంటూ అయితే వెళ్ళొద్దు అనమాట. మన ఈవినింగ్ ట్రైన్ వెళ్ళేసరికి ఈవినింగ్ 4 అట్లా అయితే ఉండొచ్చు. సో వెదర్ అయితే చాలా సౌకర్యంగా ఉంది, చాలా చల్లగా వస్తుంది. ఒకసారి చూసారు కదా మీరే, చాలా బాగుంది ఈ వెదర్కి. అక్కడ కొండలు చూసుకోవచ్చు ఎట్లా కనిపిస్తున్నాయి మనకు, మొత్తం మంచుతో కప్పబడినట్లే కనిపిస్తున్నాయి. వెదర్ అయితే మంచిగా ఉంది, కాకపోతే ఇప్పుడే కొంచెం ఎండ అనేది వచ్చిందనమాట. ఇప్పుడే లైట్గా ఎండ వచ్చింది. అయితే బెల్లంకొండ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం, దగ్గరలో ఉన్నాం. ఇది వచ్చేసి బెల్లం కొండలే అంట, మరి నాకు కూడా తెలియదు లోపలైతే వాళ్ళని అయితే అనుకుంటుంటే ఇన్న. మన ట్రైన్ అయితే చూసుకోవచ్చు మొత్తం టర్న్ అయిపోయింది. మనకు బెల్లంకొండ రైల్వే స్టేషన్ చూసుకోవచ్చు, చాలా చిన్నది, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ సైడ్ మనకు కొండలు వ్యూ పాయింట్ ఉంది. చాలా చిన్నదైన రైల్వే స్టేషన్, లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ టైం బెల్లంకొండలో స్టాప్ చేయడం, మనం ఎప్పుడు చూపించలేము మనం బ్లాగ్లలో, ఇదే ఫస్ట్ టైం. జంక్షన్ కూడా వచ్చేసింది. ఇవాళ దాకా వచ్చేసి ఫస్ట్ న్యూ పిడుగురాళ్ళ వస్తుంది. నేను అది చూసి పోయింది, పిడుగురాళ్ళ జంక్షన్లో స్టాప్ ఉండే ఆపట్లేదని నేను పరిచయం అయినా. సో మళ్ళీ చూస్తే మెంబడే యాప్ ఓపెన్ చేసి చూస్తే అమ్మ అది న్యూ, ఇది వచ్చేసి పాతదంట, అదంట కొత్తదంట, అట్లా ఉంది. షాక్ అయినా నేను ఒకటేసారి. ఓ పిడుగురాళ్ళ జంక్షన్ పోతుంది. ఇప్పుడు నడిగుడ జంక్షన్లో అయితే ఉన్నాం. మార్నింగ్ 9:00, 9:10 ఎక్కితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 12:00 అవుతుంది. సో గుంటూరు నుంచి సత్తెనపల్లి బెల్లంకొండ ఇంకా ఇంకొకటేమో ఉంది, పిడుగురాళ్ళ దాటుకొని నడిగుడ జంక్షన్ వచ్చేసరికి 12:00 అయింది. మనం సికింద్రాబాద్ వెళ్ళేసరికి టైం వచ్చేసి 3:30, 4 అట్లా అవుతుండొచ్చు నాకు తెలిసినంత వరకు. మేబీ ఒకసారి అక్కడ పోయినాక చూద్దాం ఎంత టైం అవుతుందో. సో మనకు చూసుకోవచ్చు నడిగుడ జంక్షన్ కూడా చాలా పెద్దది. చాలా అంటే ఒక 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, పర్లేదు మంచిగా ఉంటుంది మొత్తం. ఇది మిగతా వాటితో పోల్చుకుంటే ఇదైతే నల్గొండ లెక్కనే మంచిగా ఉంటుంది. నడిగుడ జంక్షన్ వచ్చేసి 2 ప్లాట్ఫామ్స్ అని చెప్పిన, 2 కాదు 3 ఉన్నాయి. సో అక్కడ సైడ్ ఒకటి, ఇదొకటి, అవతల సైడ్ ఒకటి అనమాట. మొత్తం 3 ప్లాట్ఫామ్స్. అవతల వచ్చేసి గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. మనకి ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు, సిగ్నల్ వస్తే ఎల్లుడే ఇక.
ఇదొచ్చి మనకు ట్రైన్ స్టార్ట్ అయిన కాంచి థర్డ్ స్టాప్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి సత్యనపల్లి, నెక్స్ట్ వచ్చేసి బెల్లకొండ, థర్డ్ వచ్చేసి పిడుగురాళ్ళ, ఫోర్త్ వచ్చేసి ఇక్కడ అంతే. ఫోర్త్ స్టాప్ ఇది. మనకు నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ మిర్యాల అవుతుంది. నెక్స్ట్ నల్గొండ, బీబీనగర్, చల్లరపల్లి, అలా సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకు కృష్ణా రివర్ అన్నమాట. సో మనకు విజయవాడ పోతుంటే అది పెద్ద రివర్. ఇది వచ్చేసి అందులో ఒక పార్ట్ ఇది. మనకు ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం తెలంగాణ, రైట్ సైడ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్నమాట. సో వస్తారు కదా ఈ బ్రిడ్జ్ మొత్తం, ఈ సైడ్ మొత్తం, ఇక్కడ సైడ్ మొత్తం తెలంగాణ, ఇక్కడ సైడ్ మొత్తం ఆంధ్రప్రదేశ్. ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేస్తుంది. మనకు ఇక్కడ సైడ్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ సైడ్ మిర్యాలు కూడా అన్నమాట. ఇక్కడ సైడ్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇది సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి మొత్తం. రైస్ మిల్లులు అవి ఇవి ఉంటాయి అన్నమాట, మిర్యాలు ఎక్కువ. మనం మిర్యాల కూడా రీచ్ అయిపోయినాం. సో మిర్యాల స్టేషన్ పక్కనే రోడ్ సైడ్ రోడ్డు ఉంటుంది, చూస్తారు కదా మా అవతల సైడే రోడ్డు కూడా ఉంటుంది మనకు కంఫర్ట్గా అవైలబుల్గా. కాకపోతే ఒక 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది బస్టాండ్కి. ఇందులో వచ్చేసి 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. పక్కన ట్రాక్స్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సింగిల్ వేకి ఇబ్బంది అవుతుంది, డబల్ వే వేస్తున్నట్టు నాకు తెలిసి మేబీ. సో మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. సో అలాగే ఫిర్యాదు వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను నల్గొండ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం మనం. ఈ ట్రైన్ వచ్చేసి నడుకుడ జంక్షన్ నుంచి కాచిగూడ వరకు వెళ్తాం అన్నమాట. ఇది వచ్చేసి కాచిగూడ మెయిన్, కాచిగూడ టు నడుకుడ జంక్షన్ ప్యాసింజర్ ట్రైన్ అన్నమాట. ఇది నడుకుడ జంక్షన్ టు కాచిగూడ ట్రావెలింగ్ అయితే వేస్తుంది ప్యాసింజర్ ట్రైన్. సో ఇది వచ్చేసి మాకు నల్గొండ రైల్వే స్టేషన్. నడికూడే నల్గొండ రెండు సేమ్ ఉంటాయి కొంచెం. సో మీకు కనిపిస్తుండొచ్చు. సో నేను నల్గొండ జంక్షన్ రాగానే పడుకున్నా. సో లేచి చూడగానే మనం అయితే సికింద్రాబాద్ ఒక 2 కిలోమీటర్స్ బిఫోర్ అయితే ఆగినాం అన్నమాట. సో మన ట్రైన్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది అందుకనే చెప్పేసి ఇక్కడ ఆపారు. సో లేచి చూసేసరికి ఇక్కడ ఉన్నాం మనం. ట్రైన్ అయితే క్రాసింగ్ ఉంది, ట్రైన్ అయితే క్రాసింగ్ ఉంది అన్నమాట, అందుకే ఆపారు ఇక్కడ. సో నేను ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకున్నాను, ట్రైన్ అయితే క్రాసింగ్ ఉంది అందుకే ఆపారు ఇక్కడ. ఒక 2 కిలోమీటర్ల ముంగల అయితే ఆపారు. మనం ఒక 2 మినిట్స్ ఇక సికింద్రాబాద్లో ఉంటున్నాం. సో అక్కడ వేరంగా చూపిస్తాం మీకు ఒకసారి. సో ఇప్పుడే మనం అయితే సికింద్రాబాద్ జంక్షన్కి అయితే రీచ్ అయినాం అనమాట. ఇది ఇట్లా కనిపిస్తుంది కదా, ఇట్లా కింద కనిపించే ట్రైన్ వచ్చేసి మనదే రేపల్లి ఎక్స్ప్రెస్. ఎంతలే అన్నా మనం గుంటూరు నుంచి సికింద్రాబాద్కు 8:30 ప్రయాణం చేసినాం మనం. సో మార్నింగ్ 9:00 ఎక్కితే ఇప్పుడు 4:50 అవుతుంది టైము. ఎంతలే అన్న 8 అవర్స్ జర్నీ చేసినాం అనమాట. సో ఐ హోప్ ఈ బ్లాగ్ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చిన అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. తెలుసుగా ట్రావెల్ బ్లాగ్ కలిసి.